ఆర్ ఇండియా 565 ప్లేసెస్ కి తగ్గకుండా ఒక 2000 నుంచి 5000 జాగాల వరకు ఈ యూనిటీలన్నీ డిసెంబర్ 15 ఉదయం 8 గంటలకి నరేంద్ర మోడీ గారు స్పీచ్ తర్వాత ఈ రన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ రన్ కూడా యువత సిటీలో ఉన్న పబ్లిక్ అందరినీ ఏకం చేయడానికి విలేజెస్ నుంచి మట్టి ఇనుము కలెక్ట్ చేస్తూ పిల్లలు స్టూడెంట్స్కి ఎస్ఏ రైటింగ్ చేస్తూ సిటీస్లో ఉన్న వారికి యూనిటీ రన్ కండక్ట్ చేస్తూ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ప్రజలందరినీ కవర్ చేస్తున్న ఒక బృహత్తర పథకం ఉంది. దేశానికంతా 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే హైదరాబాద్ సంస్థానానికి 1948 సెప్టెంబర్ 19 స్వాతంత్రం వచ్చింది. అప్పటి వరకు కూడా వాళ్ళకి మన రాజ్యాంగంతో కానీ మన జెండాతో కానీ మన జాతీయ గీతంతో సంబంధం లేకుండా వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండేవాళ్ళు. సంవత్సరం సుమారు ఒక నెలపైనే అలాంటి సంస్థానాన్ని కూడా తన యొక్క అప్పటికైనా ఈ యొక్క సంస్థానాన్ని విలీనం చేసిన తర్వాత సర్దార్తో పాటు ఉక్కు మనిషిగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఉక్కు మనిషిగా ఆయన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి మిలిటరీని తెప్పించడం, ఆయన రావడం, నవాబ్ వచ్చేసి సరెండర్ అయ్యేసి భారతదేశం విలీనం అవ్వడం కూడా మనకందరికీ తెలిసిన విషయమే.